మైనర్లకు రక్షణ లేకుండా పోతోంది. వాళ్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ మైనర్పై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. 6 నెలలుగా వీరిద్దరూ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. హనుమంతునిపాడు మండలం నీలకంఠాపురంలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొద్ది రోజులుగా బాలిక అస్వస్థకు గురి కావడంతో ఈ విషయం బయటపడింది. వెంటనే అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులపై బాలిక తండ్రి పీఎస్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్పై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. జనార్దన్ చెప్పండి, 6 నెలలుగా మైనర్పై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు చెప్తున్నారు, మరి ఇన్ని రోజుల నుంచి దీనికి సంబంధించి వివరాలు ఎందుకు బయటకు రాలేదు? అసలు పూర్తి వివరాలు ఏంటి? హరిత, ఈ మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా అవి చట్టబండలుగానే మారుతున్నాయి అనేదానికి ఇది ఉదాహరణ. బాలికలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలు మానవత్వానికే మాయనమత్తుగా మారుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రకాశం జిల్లాలో హనుమంతుడిపాడు మండలం నీలగుంటాపురంలో ఈ దురాఘాతం వెలుగుతీసింది. తండ్రిని కోల్పోయింది, తల్లితో పాటు ఉంటున్న 16 సంవత్సరాల మైనిక బాలిక గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఉంటుంది. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న బాలికపై కన్నేసిన ఇద్దరు యువకులు పెద్ద రమేష్, చిన్నేని వెంకట చెన్నయ్య అనే యువకులు మాయమాటంతో లోపరుచుకున్న 6 నెలలుగా ఈ మైనర్ బాలికలపై అఘాయిత్యాన్ని కొడగట్టారు. దీంతో ఈ బాలిక ఈ మధ్యకాలంలో తీవ్ర అస్వస్థకు గురవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లింది. వాళ్ళ తల్లి ఆసుపత్రిలో వైద్య పరీక్షల్లో ఆమె గర్భవతిగా తేలడంతో ఒక్కసారిగా షాక్ గురైన ఈ బాధిత బాలిక తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అది పోలీసులు కూడా వెంటనే కూడా నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా మనకు తెలుస్తుంది. హత్య అయితే బాలిక ఏం చెప్తుంది అంటే వాళ్ళు బెదిరించడం జరిగిందా, అసలు ఏంటి పూర్వాపరాలు ఏం చెప్తున్నారు? సరిగ్గా వీళ్ళ పొలాల్లోనే ఆమె బాలిక బాధిత బాలిక పనికొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈయన మాయమాటంతో లోపరుచుకొని తర్వాత ఎవరికైనా చెప్తే నేను చంపేస్తాము, నిన్ను ఊర్లో కూడా ఉన్నాము, ఇవి ఇష్టం అని చెప్పిన అమ్మాయిని బెదిరించడంతో అమ్మాయి తప్పనిసరి పరిస్థితుల్లోనే వీళ్ళకి లొంగిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ అమ్మాయి నిస్సహాయత ఆసరాగా చేసుకున్న యువకులిద్దరూ కూడా 6 నెలలుగా అమ్మాయిని అమ్మాయిపై ఈ అఘాయిత్యాన్ని కొడిగట్టినట్టుగా కూడా పోలీసులకి బాధిత తల్లి బాధితురాలు చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా వరుసల ఘటనలు తీవ్ర భయాందోళన కురుస్తున్నాయి. గత 5 నెలల క్రితం కూడా ఇదే విధంగా ఇదే కనిగిరి ప్రాంతంలో ఓ చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులపై ఇదే విధంగా ఆకటాయిలు ఆమెని వ్యవస్థను చేసి సెల్ ఫోన్లు తీసిన సంఘటన కూడా మర్చిపోకముందే ఈ విధంగా బైనర్ పాలికపై మళ్ళా ఇదే ఘటన పునరావృతం కావడం అనేది స్థానికంగా కూడా తీవ్ర చర్చనీయంగా మారింది, ఆందోళనకరంగా మారింది. అట్ట అయితే ఇద్దరి పైన కేసు నమోదు చేశారా పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు అయితే ప్రస్తుతానికి అదుపులోకి మేము వాళ్ళ కోసం విచారిస్తామని చెబుతున్నప్పుడు కూడా రాత్రి వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న మనకు తెలుస్తుంది. కందుకూరు డిఎస్పీ, కనిపిటి డిఎస్పీ వాళ్ళ కస్టడీలో కూడా నిందితులు ఉన్నారు. ఈ నిందితులు ఈ బాలిక పైన లేకపోతే ఇలాంటి అఘాయిత్యాలు కూడా మరో ఇంకొకరి పైన కూడా పాల్పడ్డారా అనే అంశాలను కూడా వాళ్ళు సేకరిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ ప్రాంతంలో వరుస ఘటనలు బాలిక ఆడపిల్లల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి చెప్పచ్చు. రైట్ జనార్దన్, థ్యాంక్ యూ.